అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ కార్యక్రమం కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది ప్రాణప్రతిష్ట కార్యక్రమం జనవరి ఇరవై రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు జరగనుంది ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ ఆర్ఎస్ఎస్ సర్సంగ్ చాలక్ మోహన్ భగవత్ సమక్షంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అద్భుతంగా జరగనుంది కార్యక్రమానికి నాలుగు వేల మంది సాధువులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది ఈ కార్యక్రమంలో భాగంగా మూల విరాట్టుగా ప్రతిష్ఠించనున్న యాభై ఒక్క అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని నరేంద్ర మోదీ స్వయంగా గర్భగుడిలోకి తీసుకురానున్నారు ఎనభై నాలుగు సెకండ్ల అద్భుత ముహూర్తంలోనే వేద మంత్రోచ్చరణల మధ్య ప్రాణప్రతిష్ఠ జరగనుంది పూజా మండపం నుండి మూడు వందల మీటర్ల దూరంలో ఉన్న గర్భగుడికి ప్రధాని బాలరాముడి విగ్రహంతో చేరుకోనున్నారు ఈ దూరాన్ని ఇరవై ఐదు సెకండ్లలో నడవనున్నారు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కాశీకి చెందిన పండిట్ లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలో జరగనుందని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాలలో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోరింది మకర సంక్రాంతి నుండి జనవరి ఇరవై రెండు వరకు అన్ని దేవాలయాలను శుభ్రం చేయాలని కోరారు రాముడి అనంతరం హారతి ఇచ్చాకే అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాద పంపిణీ చేయాలని తెలిపారు